ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇక్కడ అయితే చూసేసుకోండి. ఒకసారి ఇక్కడ మనకు ఒక వీడియోకి జస్ట్ 1 మినిట్ వీడియో పోస్ట్ చేసినందుకు మనకు అరౌండ్ $180 అయితే వచ్చేసింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15,000 రూపీస్ అయితే జస్ట్ ఒక 1 మినిట్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అయితే నేనైతే మనీ అయితే ఎర్న్ చేశాను. ఇంకా ఇదే కాకుండా చాలా వేసిగా అయితే మనం మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసేసుకోవచ్చు. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నాట్ ఓన్లీ యూట్యూబ్, యూట్యూబ్ ని యూజ్ చేసుకొని మనం ఎన్ని వేస్గానైతే మనీ అయితే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేదైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అందుతుంది. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను, ఇక్కడ ఐ కార్డ్స్ లో వదిలేస్తాను, ఒక నుంచి అయితే చూసేయండి. మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాక మంచి మంచి కంటెంట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉండండి. మీరు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశాక వన్స్ మీకు మోనటైజేషన్ అనేది ఎనేబుల్ అయ్యింది అనుకోండి, మోనటైజేషన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత మీరు వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, మీకు మంచి మంచి యాడ్స్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి యాడ్స్ అనేది ఎలా వస్తాయంటే మీరు మంచి వీడియోస్, మంచి హై రేటెడ్ కీవర్డ్స్ అనేది యూస్ చేస్తే మీకు మంచి యాడ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఇదే నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో అనేది ఉంది. ఈ వీడియో వచ్చేసరికి హౌ టు ఫిక్స్ ఏసర్ నైట్రో 5 ఛార్జింగ్ ఇష్యూ అని చెప్పేసి నేను ఒకటి వీడియో అయితే చేశాను. ఇది చాలా వరకు మనకు టాప్ రేటెడ్ ర్యాంకింగ్ కీవర్డ్స్ తోటైతే నేనైతే చేశాను. మీరు గూగుల్ లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా టాప్ 10లో ఉంటుంది, యూట్యూబ్లో అయితే మనకు టాప్ 5లోనే ఉంటుంది. అంత రేంజ్లో అయితే నేనైతే ఈ హై రేటెడ్ కీవర్డ్స్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే ఈ వీడియోని అప్పటికి నేను చేసే వరకు ఎవరైతే చేయలేదు, సో ఈ వీడియో అనేది వైరల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ చూసుకోండి, నేను ఈ వీడియోకి సంబంధించినటువంటి అనలిటిక్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఉంటే ఈ వీడియోకి 1 లాక్ వ్యూస్ అయితే వచ్చేసినాయి, అలానే నాకు 1000 వాచ్ టైం అయితే వచ్చేసింది, 175 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు, అలానే నాకు $180.59 అయితే వచ్చేసింది. ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాం ఈ $150 అంటే ఎంత అని చెప్పేసి, డాలర్స్ ఇన్ రూపీస్ అని చెప్పేసిన ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, మనకు 15,077 రూపీస్ అయితే వచ్చేసినాయి. జస్ట్ ఒక 1 మినిట్ వీడియోని, 1 మినిట్ 38 సెకండ్స్ ఉన్నటువంటి వీడియోకి మనకు అరౌండ్ $180 రావడం అనేది అయితే నాట్ ఏ జోక్. వీడియో అనేది మనకు ఎక్కడికి రీచ్ అయిపోయింది అని చెప్పేసి అయితే ఒకసారి చూడండి, ఇక్కడ నాకు చాలా వరకు ఈ వీడియోకి ఫారెన్కి రీచ్ అయిపోయింది. సో అందుకని అంత తక్కువ వ్యూస్ ఉన్నా కూడా మనకు రెవెన్యూ అనేది మంచిగా వచ్చింది. ఇక్కడ చూసేసుకోండి మీకు వీడియోలో చాలా వరకు ఏంటంటే ఫారినర్స్ నుంచే మనకు ఈ వీడియో అనేది రీచ్ అయిపోయింది. నేను అనలిటిక్స్ చూసినా కూడా మనకైతే ఈ ఫారెన్స్కి రీచ్ అయిపోయింది. సో దట్ మీరు ఏం చేయాలంటే ఒక వీడియో అనేది పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోకి ఎక్కడి నుంచి రీచ్ ఉంది, మనకి ఇండియానా లేకపోతే ఫారెనా లేకపోతే ఎక్కడ రిలేటెడ్ ఉంది అని చెప్పేసి అయితే మీరైతే సెలెక్షన్ అయితే చేసేసుకోండి. ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో అనేది పోస్ట్ చేశారనుకోండి, అది మీరు ఏ కేటగిరీలో పెడుతున్నారు అని చెప్పేసి చేసుకోండి. అలానే మీకు సిటీ నుంచి చూస్తే ఒక రేట్ వస్తుంది, అలానే వేరే కంట్రీస్ నుంచి చూస్తే ఇంకొక రేట్గానైతే మీకు రెవెన్యూ వస్తుంది. సో ఇక్కడ మనకు ఏంటి అంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ నుంచి 53% వచ్చారు, బింగ్, ఇక్కడ వేరే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి అయితే మనకు చాలా వరకు వచ్చేసారు. ఇంకా కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మీకు ఇంకా చాలా ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆడియన్స్ మనకు ఎక్కడ నుంచి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ చూసేసుకోండి. ఇండియా నుంచి నాకు జస్ట్ 22% మాత్రమే నాకు ఇక్కడైతే వచ్చేసారు, యుఎస్ నుంచి 15, ఫిలిప్పైన్స్ నుంచి 14%, ఇండోనేషియా, మలేషియా, ఇంకా చాలా కంట్రీస్ నుంచి అయితే నాకు ఈ వీడియోకి రీచ్ అనేది వచ్చింది. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు వచ్చేసారు. నేను ఇక్కడ వాచ్ టైం చూసుకున్న యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఇక్కడ మనకు ఫారినర్స్ నుంచి వ్యూస్ వచ్చాయనుకోండి మనకు మంచి రెవెన్యూ అనేది అయితే వస్తుంది. ఇది టార్గెట్గా పెట్టేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా టార్గెట్ చేసేటప్పుడు మీకు హై రేటెడ్ కీవర్డ్స్ అయితే యూస్ చేసుకోండి. సో మీకు హై రేటెడ్ యాడ్స్ అనేది ప్లే అవుతాయి, మీకు రెవెన్యూ అనేది మంచిగా వస్తుంది. ఓకేనా? ఇది ఒక్కటే కాకుండా ఇంకా చూసేసుకోండి, ఇప్పుడు ఈ యొక్క వీడియో గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే వీడియోలో నేను ఇంకా ఏ రకంగా మనీ అనేది సంపాదిస్తాను, ఇక్కడ ఒకసారి డీటెయిల్స్లో కానీ చూసుకుంటే ఇది ఏసర్ నైటో. సో ఇఫ్ ఎనీ కేసు ఎవరైనా బై చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకు ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో అయితే మనము వాళ్ళకు మనకు సంబంధించినటువంటి అఫిలియేట్ లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా ఈ అఫిలియేట్ లింక్ నుంచి బై చేశారనుకోండి నాకైతే కొంత కమిషన్ అయితే వస్తుంది. నాట్ ఓన్లీ దిస్, నేను ఎవ్రీ వీడియోకి అయితే అఫిలియేట్ లింక్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా అఫిలియేట్ లింక్స్ నుంచి అయితే మనీ అయితే సంపాదించవచ్చు. ఇలా అఫిలియేట్ లింక్స్ నుంచి మీరు మనీ ఎలా సంపాదించాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాన్ని కూడా ఐ కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. వీడియోలో నేను ఆటోమేషన్ చేస్తూ మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు, అంటే మీరు పోస్ట్ చేయకుండానే మంచి డైరెక్ట్ టెలిగ్రామ్ ఆటోమేషన్ యూజ్ చేసుకొని టెలిగ్రామ్ నుంచి మనం మనీ అయితే సంపాదించవచ్చు. అది ఎలా చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మనకు అఫిలియేట్ ఇన్కమ్
ఇన్కమ్ నుంచి అయితే మనీ అయితే ఎర్న్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ థర్డ్ది వచ్చేసరికి ఏంటి అంటే మనకు బ్రాండ్ ప్రమోషన్స్ అయితే వస్తాయి. ఎగ్జాంపుల్ మీ సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని మీరు 5000 చార్జ్ చేస్తారా, 10, 15, 20, 30, up to 1 lakh ఎంత అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్లీ మీరు వ్యూస్ రీచ్ బట్టి అనేది పర్టికులర్గా ఆ పెయిడ్ రెవెన్యూ పెయిడ్ ప్రమోషన్స్ అయితే వాళ్ళైతే చేయించుకుంటా ఉంటారు. ఇక్కడ మనకు థర్డ్ వేస్గానే అయితే మనము పెయిడ్ ప్రమోషన్స్ అయితే వేరే వాళ్ళ నుంచి అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇంకోటి ఏంటి అంటే మీకు మీరే ఒక బ్రాండ్గా అయిపోతారు. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా బ్రాండ్స్ అనేది మీకు మీరే డైరెక్ట్ ప్రమోట్ అయితే చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ చూడొచ్చు, లేకపోతే ఫ్యాషన్ వర్జ్ చూడొచ్చు, ఇలా టోన్స్ అని చెప్పేసుకొని వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఆ తర్వాత వాళ్ళ నుంచి బ్రాండ్స్ అనేవి అయితే బయటకు తీసుకొస్తూ ఉంటారు. ఇలా మీరు కూడా మీరు సంబంధించినటువంటి ఓన్ బ్రాండ్స్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే మనకు బయట ప్రమోషన్స్ అయితే చాలా వరకు వస్తూ ఉంటాయి. సో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసేసుకోండి, ఆ తర్వాత సేమ్ వీడియోస్ని తీసుకెళ్ళి మీరు అలానే మీరు ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసేసుకోవచ్చు, అలానే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా కన్వర్ట్ చేసేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పోస్ట్ చేసేసుకోండి, మంచి రీచ్ వస్తుంది. అన్ని సోషల్ మీడియా సైట్స్లోకి అయితే మీరైతే ప్రమోట్ చేసేసుకోండి ఈ వీడియోస్ని, సో దట్ మీకు రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మన అమెజాన్కి సంబంధించినటువంటి ఎర్నింగ్ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ప్రూఫ్ కోసం. ఇది ఏది కూడా స్క్రీన్ షాట్స్ అయితే కాదు, డైరెక్టే ఇక్కడ నేను అయితే మీకు ప్రూఫే చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనము అఫిలియేట్ ఇన్కమ్ నుంచి కూడా మనీ అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం మీషో నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ అనేది మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.